కొంతమంది నా అసోసియేట్స్ చాలా మంది యూత్ ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను నాకు కాలేజీ ఫస్ట్ వచ్చిన తర్వాత పిఆర్ కాలేజీ బీకామ్ లో ఎంకామ్ చదవడానికి డబ్బు లేక అన్నిటికన్నా చీప్ కోర్సు సిఏ చీప్ కోర్స్ అంటే తక్కువని కాదు ఖరీదు తక్కువైన కోర్సు సిఏ చేశాను డబ్బు లేకపోవడం అంటే ఏంటో నాకు తెలుసు ఈ రోజు నా దగ్గర 50 పైసలు లేదు నా డబ్బంతా పూర్ స్టూడెంట్స్ కి ఇచ్చేశాను సరస్వతి విద్యాపీఠం ఇది చప్పట్లు కొట్టడానికి కాదు నేను చెప్తున్నది క్యారియర్లు మోయటం దగ్గర నుంచి 7వ క్లాస్ చదువుతో 4వ క్లాస్ వాళ్ళకి పాఠాలు చెప్తే రోజుకు రూపాయి సంపాదించడం నుంచి ఇవన్నీ దశరథికి తెలుసు ఆ స్టేజ్ నుంచి కొన్ని కోట్లు సంపాదించి మళ్ళీ వదులుకోవటం అనే దానికి ఒక ముఖ్య వ్యక్తి వీరేంద్ర హెగాడే ఆయన చేసిన దయా ధర్మాలు అవన్నీ చూసిన తర్వాత ఎందుకే జీవితం అనిపించింది స్టోర్టుపురం పోలీస్ స్టేషన్ ఫ్లాప్ అయిన తర్వాత చిరంజీవి నెక్స్ట్ పిక్చర్ పినిశెట్టి రవిరాజాతో చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్తే వెనకాల సీట్లు కూర్చుంటే టీ ఇచ్చే నాథుడు లేడు ఈ గ్లామరస్ ఫీల్డ్ అలాడదని నాకు తెలుసు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తింటూ అభిలాష తీసిన రోజు రాత్రి రిలీజ్ అయిన రోజు రాత్రి ట్యాంక్ బండి మీద నేను కోదండ రామరెడ్డి నిలబడ్డప్పుడు వాళ్ళ వైఫ్ మద్రాసు నుంచి ఫోన్ చేసి ఈ పిక్చర్ దరిద్రంగా ఉంది అంటున్నారు అని ప్రివ్యూలో చెప్పినప్పుడు కోదండ రామరెడ్డి కళ్ళ మండి ఇళ్ళు పెట్టుకోవడం కూడా నాకు తెలుసు జీవితం అంటే ఇది ఆటపోట్ల ఇది బట్ దేర్ ఆర్ సక్సెసెస్ బ్యూటిఫుల్ సక్సెసెస్ ఇంకా నాకు 3 నిమిషాలు టైం ఉంది నేను రైటర్ని ఎలా అయ్యానో చెప్తాను నా 17వ ఏటన నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను ఎవరికి రాకూడని ఒక భయంకరమైన వ్యాధి నాకు వచ్చింది దానికి అప్పుడు మందు లేదు ఇప్పటికీ ఇంకా మందు కనుక్కోలేదు ఏంటంటే నేను ఇంకా పొడుగు ఎదగనని తెలిసిపోయింది ఇలా పొడుగ్గా ఉన్న నాగబాబు లాంటి వాళ్ళు చూస్తే జీవితంలో వాళ్ళే ఏదైనా సాధించగలరు అనిపించింది నిద్రపోతుంటే చెవిలో ఒక వాయిస్ వినబడేది పొట్టి 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 అని మా అమ్మ కొత్త బట్టలు కొట్టిస్తానంటే పొట్టివాడి కొత్త బట్టలు ఎందుకమ్మా ఈ టైప్లో జీవితం అంతా పొట్టి పొడుగు మధ్య ఆగిపోయింది మా ఫాదర్ ఇది గమనించి ఒరే నీలో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రాంగ్ విత్ యూ ఆయన రైటర్ కాబట్టి నువ్వు కూడా కథలు రాయరా అన్నాడు అప్పుడు మీలో చాలామంది పుట్టి ఉండరు 1968లో నా మొట్టమొదటి కథ నవంబర్ 14న చందమామలో పబ్లిష్ అయింది ఎవడో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు బాగా రాసేవరా పుట్టడువైనా బాగా రాసేవరా అన్న అప్పుడు పెద్ద నాకు భయం అనిపించలే దుఃఖం అనిపించలే ఎందుకంటే జీవితంలో మొట్టమొదటిసారి షేక్ హ్యాండ్ వచ్చింది అక్కడి నుంచి పుంకాను పుంకలంగా రాయటం మొదలుపెట్టాను కీర్తిశేషుల నాటకంలో బండిపాటి రాధాకృష్ణ గారు ఒక డైలాగ్ రాస్తారు అదిగో వినరా చప్పట్లు అవే కదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అని చెప్పి అలా రాసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాను ఆ రోజుల్లో మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన నాకన్నా పొట్టి ఒక పొట్టివాడి ప్రధానమంత్రి అవగాలేంది ఒక పొట్టివాడి రైటర్ ఎందుకు అవ్వలేడు అని రాసి 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 చివరికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహరావు చేతుల మీద తీసుకున్నాను నేను ఇంకొంచెం పొడుగ్గా ఉండి ఉంటే నాకు ఈ కసి ఉండేది కాదు ఆ కసే జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు అందంగా లేకపోవచ్చు గొప్ప నటులు కాకపోవచ్చు బాగా చదువు రాకపోవచ్చు ఏదైనా కావచ్చు ఐశ్వర్యరాయ్ కావాలంటే అదృష్టం ఉండాలి కానీ మదర్ తెరిసా కావాలంటే మనసుంటే చాలు సో నాకు ఇది లేదు అని బాధపడకుండా ఒక డబ్బు లేని నేనే ఈ స్టేజ్కి వచ్చానంటే మీరు ఇంకా బాగా రావచ్చు కొంచెం కృషి ఉంటే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ మా టీవీ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఎండమూరి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎండమూరి గారి నవల చదివి ఎంతమంది జీవితాలు మారాయో ఖచ్చితంగా ఈరోజు వారి స్పీచ్ విని ఎంతో మందిలో చైతన్యం కలుగుతుంది అని ఆశిస్తూ ఎండమూరి గారు సూపర్ సార్ సూపర్ హ్యాట్స్ ఆఫ్ సార్ హ్యాట్స్ ఆఫ్ మే గాడ్ గివ్ యూ ద లాంగెస్ట్ లైఫ్ అండ్ ఫుల్ఫిల్ యువర్ చాయిసెస్ డ్రీమ్స్ థ్యాంక్ యూ సో మచ్